తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామహింపేట మున్సిపల్ కార్యాలయంలో బీట్ ఆఫీసర్ రాణి ఆద్వర్యంలో పొడు భూముల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి, గుల్పర్తి, రామహింపేట పరిసర ప్రాంతాల్లో గత 50-60 సంవత్సరాలుగా పొడు భూములు సాగు చేసుకుంటున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పొడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్, అటవీ శాఖ బీట్ అధికారిని రాణి, కౌన్సిలర్లు చిలిక గంగాధర్, దేమే యాదగిరితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు మా మున్సిపాలిటీకి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఏంటంటే ఈ ఫారెస్ట్ వాళ్ళతో ఒక మీటింగ్ చేసేసి ఈ పోడు భూముల మీద ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో తీసుకోమని, పోడు భూముల మీద అప్లికేషన్ తీసుకోవాల్సిందే, దానికోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో కోమటిపల్లి, గొలిపార్తి, రామాయణపేట వాళ్ళు చాలామంది ఫారెస్ట్లో ఉన్నారు. చాలా 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు పంట పండించుకుంటున్నారు. కాకపోతే ఈ మధ్యనే కొంచెం ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళని కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. దానికోసం ఈ గవర్నమెంట్ ఈ వాళ్ళ గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఎవరైతే లంబడి వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జాలో ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఇంకా వేరే కులస్తులు ఎవరున్నా వాళ్ళు 75 సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళకి చాలామందికి చాలా బాధలు ఉన్నాయి. కొందరైతే 50 అంటే స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది, మేము 75 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి దేవాలని క్వశ్చన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా రైతులందరికీ న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి మా మున్సిపాలిటీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము మనవి చేసుకుంటూ జై తెలంగాణ. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిటైర్ రామాయణపేట అయితే ప్రభుత్వ ఆదేశానుసారం మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోడు ల్యాండ్స్ గురించి సర్వే జరుగుతుంది కాబట్టి దానికోసం ఫారెస్ట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఒక కార్యాలయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఫారెస్ట్ కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో సాగు చేస్తున్న ట్రైబ్స్ కానీ నాన్ ట్రైబ్స్ కానీ, ట్రైబ్స్ అయితే ఒకవేళ 25 ఇయర్స్ నుంచి కల్టివేషన్లో ఉన్నవారి కోసమని ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను వాళ్ళు 50 ఫామ్ని ఫిల్ చేసి అదేవిధంగా దానికి ఎవిడెన్స్ని జడ్జ్ చేసి తిరిగి మాకు ఇవ్వగలరని ఇందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భూమి సమస్యల విస్తీర్ణము మా యొక్క చిన్నతనాన తల్లిదండ్రులు సంపాదించిన స్థిరాస్తులు 14 వాళ్ళు చాలా 2 ఎకరాల భూమి అప్పుడు ఇచ్చి చిన్నకారు రైతులు అని గుర్తించి 1955లో భూములు ఇచ్చినాక 1960లో కొంతమంది దఫాలుగా సర్టిఫికెట్ ఇచ్చింది. అప్పుడు కాలము లేక ఏం చేసినంటే వర్షాకాలం పంటల వల్ల పోగు చేస్తూ వర్షాకాలం పంటలు తీసుకుంటుంది. అప్పుడు పటేళ్ళ నుండి అప్పటి నుంచి ఉన్నాక గవర్నమెంట్ ద్వారా మేము లోన్ తీసుకొని జీవనాధారం బతుకుంటాం కదా. ఇప్పుడు పారిశ్రామిక భూములని ఫారెస్టర్లు వచ్చి మొత్తం భూములు పొందుకొని పైసలు పడ్డా రైతు బంధు పడ్డా అందులో ఒక ఆపేసి ఇప్పుడు భూములు పొందుకుంటారు కాబట్టి ఈ 49 మంది సాగుపైన బలైనట్టు గురున్నారు. ఇప్పుడు ఉప్పులో ఉప్పుకోవడం మా భూములు మాకు ఇప్పించాలని గత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.